సాధారణంగా చాలా మంది దేవాలయాలకు వెళతారు. పూజారితో పూజలు వ్రతాలు చేయించుకుంటారు, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. పూజలు వ్రతాలు చేసేటప్పుడు తీర్థం తీసుకుంటాం. అయితే మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలియకుండానే చేతులు దేవుణ్ణి ప్రార్థన చేస్తాయి. అలాగే తీర్థం తీసుకుని తాగిన తర్వాత చాలా మంది చేతులను తలపై రాసేసుకుంటారు. వాస్తవానికి చేతులు ప్రార్థన చేస్తే తప్పు లేదు, కానీ తీర్థాన్ని తీసుకున్న తర్వాత తలపై రాయకూడదు. సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. పంచదార, తేనె వంటివి జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదు. తీర్థం తీసుకున్నప్పుడు మన చెయ్యి ఎంగిలవుతుంది, ఎంగిలి చేతిని తలకు రాసుకోవడం మంచిది కాదు. అలాగే తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలకు రాసుకోవాలి. అందుకని తీర్థం తలకి రాసుకుంటే మంచిది కాదు, దరిద్రం అని చెప్పడం వెనుకున్న ఇది కారణం. అందుకే రాసుకోకూడదు అంటారు. ఎందుకు రాసుకోకూడదు అని చెబితే వినరు కాబట్టి దరిద్రం అంటారు. తీర్థం తీసుకున్న తర్వాత మీ చేతిని ఎప్పుడూ తలకి రాసుకోకండి.